మాటలు తన అవసరమే ఈ కొంపలోకి మును ముందుగా వచ్చిన కోడలు ఎవరే నేనే కదా నేనేగా నా కాడికి ఏడు ఎనకములు వచ్చాను బాబునా ముందొచ్చిన షౌల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడినట్లుగా మును ముందుగా వచ్చిందాన్ని సాకిర్ చేయటమా వెనక వాళ్ళు వచ్చిందానివే ఉయ్యాల బలమైన ఒకటమా తిరుపతి ఈ రోజు నుంచి నువ్వు ఉయ్యాల బలమేతానికి వీల్లేదు నేను వింటర్ సాకిర్ చేయడానికి వీల్లేదు ఏరు పడితే కొంపలో ఉంటా లేకపోతే ఇప్పుడు బా అక్కయ్యా మీరు పుట్టింటికి వెళ్ళొద్దగ్గయ్యా నేను పుట్టింటికి వెళ్ళకుండా ఉండాలంటే ఏరు పడితేనే ఈ కొంపలో ఉంటా లేకపోతే ఇప్పుడు మన ఏర్లు పడితే కాగానిక స్త్రీ గారి కోడలిద్దరు ఆడపత్రిని కట్టుకుని ఏర్లు పడ్డారంటారు అక్కయ్యా ఎవరు ఇదిగో ఈ గుడి దగ్గర కూర్చుని ఎదురు కూర్చున్న ఆడపడుసులు అందరూ కూడా ఈ ఎదురు కూర్చున్న ఆడపడుతుల్లో తోడు కోడ కలిసి ఉండని కూడా చేస్తాను అమ్మా అమ్మాయా ఎంతమంది ఉండరు ఒక్కళ్ళన్న మేము కలిసి ఉన్నామని చేయిస్తారంటే ఏడేళ్ళుండా వేరు తప్పదో నూరేళ్ళుండా చావు తప్పదో ఏరు పడితే కొంపలో ఉంటా లేకపోతే ఇప్పుడు వెళ్ళొద్దగ్గయ్యా నేను వెళ్ళకుండా ఉండాలంటే ఏరన్న పడాలంటే నేను చెప్పిన పని నువ్వు చేయాలి దురదృష్టవంతురాలు నాకేం పనులొచ్చు ఎవరే నేనే నాశనమే చెప్పాను ఈ కంపని కూలిపోను ఈ కంపని గుణమైపోను ఈ కంపలను నువ్వు ఒడిగి పెట్టిన కాంచి భోగ భాగ్యాలు జీవితం అత్తమ్ముడు రోజు బియ్యాల బలంగా నూపుతుంది అత్తయ్య గారు అలా తిట్టుకండి అమ్మ వామ్మో అత్తగారు తిట్టి తిరిగి పొడుచుకొచ్చిందా ఇంటి ముందు చెత్త కంపలో అత్త ఎప్పుడు ఉండకూడదు మీరు చెప్పినట్లే చేస్తే కదా నిజమేనా ఇదిగో ఈ వాకిళ్ళన్ని మనవి పెద్ద పెద్ద వాకిళ్ళు ఈ పెద్ద పెద్ద వాకిళ్ళు రోజు అమ్మాయా ఎన్నాళ్ళ పాటు చాకరీ చేసి చేసి రెక్కల ముక్కలే పోని ఈ రోజు నుంచి ఐదు వాక్యంలో జమ్ముకో రెండు వాక్యాలు నేను జమ్ముకోను అక్కయ్యా నన్ను నిలువున మోసం చేస్తున్నారు కదా ఇప్పుడు ఇప్పుడే ఎందుకు ఏ పని రా నాకు ఐదు వాకిళ్ళు అవునా అన్ని పనులు వచ్చి మీకు రెండు వాకిళ్ళు ఇది మీకు ధర్మమా ఇప్పుడు ఇందాక నుంచి జాలి తెలిసి ఐదు వాకిళ్ళు అన్నా ఇప్పుడు ఆరు వాకిళ్ళు ఎందుకో నా దాంట్లో నా సీపుళ్ళు మీ దాంట్లో పూచెప్పలు కూడా పూర్తవ సత్తా తెలుసుకో వాకిళ్ళు అన్ని చిమ్మాలంటే సీపురు ఎక్కడ ఉందంటారు విన్నారమ్మా ఇద్దరు విన్నారా ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉంది ఆడ కూతురు తెలియదా అత్తగారు బీరు వాళ్ళే పెట్టి తాళం తాళం ఎక్కారు లోక పావని బంగారు బొమ్మ మెడమిద్దల్ల తల్లి పట్టిందడైనా చుందరి కదమ్మ తిరుపతమ్మ రాత మారిల్లు అమ్మాయా ఏం చేస్తున్నామ్మా జమ్మన్నారు నేను జమ్మమ్మన్నా నువ్వు జమ్ముతున్నా వచ్చి నేను జమ్మమ్మన్నా అంటే ఇప్పుడు గారు జమ్ముతుందా చీపురు ఎత్తుంది చీపురు అలాగే ఉంది అక్క ఇలాగంటే ఇలాగ ఓడటమేనా ఏమో ఇది అమ్మ కాపురానికి వచ్చి నాకు నేర్చుకుని పొనం మాకు ఏది అడిగినా ఏమో మా ఇంతమంది ఉండాలి మా ఎదురుగా ఈ ప్రదేశం ఉంటే మీలో ఎవరినన్నా పాచి ఉడుకుతారా ఓడవరుగా మరి ఇప్పుడు గారు ఎందుకు పొడిచింది చేతగాక నీకు చేతావా చేత అయితే లేచిరా సాయంకాలం బాగా అని చెబుతారమ్మా మీకు కూడా తోడుకోవాలి ఉండి గారు ఉయ్యాల పరమైన ఊతుంటే ఇంటి సాయకర్ నువ్వు చేస్తే కడుపు మాట ఏందో తెలుస్తుందమ్మా చేతగాక అంటే చేతగాక పాప చూడు సాయంకాలాలు అడి చెప్తున్నారు మూడు మాటలు మూడు రోజులు ఆరు పర్యాలు తింటామైతే చేతవు అది మాత్రం ఒకళ్ళు చెప్పవసరంలా ఇప్పుడు ఎత్తుంది చీపురు అలా ఉండాలా ఇలా సదరంగా ఉండాలి ఈ చేతి చీపురు పెట్టుకోవాలి ఈ చెయ్యి ఎక్కడ పెట్టుకోవాలి ఇదేమిటి పోలే చెయ్యలేను నాకు రావట్లేదు అక్కయ్య రాకపోతే చచ్చిపోతే నియమ్మ కడు బంగారం నాను ఏడు వాకిలు ఓడవాలంటే ఇక్కడ చెయ్యి లేకపోతే నడు నేను ఊడుతున్నా చూడు లేకపోతున్నా చేతులు దెబ్బ దత్త కొడుకున్నావు ఏమి
కాపురమంటి మొగుని బదారి పని చతరా బిత్ర ఉపమా చెప్తుంటాం అనుకున్నా చెక్కి పెట్టి నారదెత్తాడు అనుకున్నావు ఊడుతున్నా చూడు నా చేతిలో బబ్బులు ఎక్కడియా నా నడుము కదిలిపోయా ఏంటి నుంచున్నా వాకిలు చిమ్మి పెట్టేగాక వాకిలు చిమ్మి పెట్టక పనులేమి లేవా ఎందాకేంద్ర సైకారాలు చెప్తుండ్రిగా ఇప్పుడు చెప్పండి కళ్ళ పేరు వెళ్తారు మీరు వచ్చి వెళ్తారా లేకపోతే ఇది చల్లొద్దా మీ అబ్బగారు వెళ్తారంటే కళ్ళ బండి ఎలా చిమ్మాలి కళ్ళాపంటే ఎలా చెమ్మాలి ఏమి నువ్వు ఆడపడక పట్ల నీకు శివుని నీకు చిగ్గు జనం లేదంటే చిగ్గులేనాను అమ్మ బాబు కాలు కింద పట్టకుండా అది గారాపంగా పెంచారో చూడు ఒక అయ్యింటికి పోతే పనులు నేర్చుకోపోతే చెడతారేమో కడతారేమో నిలుగు పరుగు కాదితమాకనో తను చిగ్గులేదంటే చిగ్గులేను రా బకెట్లు తాడేసి పోసి చెత్త బాగా పిచ్చికి డబ్బా తీసుకొని అయ్యా మీరు నాకు ఇచ్చిన బిందెల్లో చొక్క నీరన్నా లేదు కదా అమ్మ బిందెల్లో కదా నీళ్ళే ఉన్నా ఓర్తయ్యా ఊరి ఎలపల జిలకర బాబు దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలమ్మ మీరు వెళతారా మేమందరం వెళ్తున్నాం నీళ్ళకెళ్తున్నావా కళ్యాణ మండపాన్ని పెళ్ళికెళ్తున్నామే బాబు నీళ్ళకన్నారు మరి బాబు నీళ్ళకెత్తితే నాకు అవసరం నాకు నీరసంగా ఉందమ్మా అమ్మ ఏమి తినలేదమ్మా చిన్నుండవలే పాపరా బాబు నీళ్ళకెళ్ళందా రేపు కూడా దొడతా ఎల్లుండైనా తప్పదు నీ బిన్ను నువ్వు దూడుకో నాకు చేత రావట్లేదు అమ్మా నా పుట్టింటికి ఆ రోజు పని కాదు నేను కూర్చున్నా ఎన్ని పనులు నేర్చుకున్నాను అనుకున్నా ఎవరి పని చేసుకుంటే బాగుంటుందమ్మా అమ్మాయా నీళ్ళు తోడమన్నావు తోడనన్నా బాధపడద్దు ఇదిగో తాడు అదిగో బిండ అదిగో బాయి తోడుకుని తోడుకో చెప్పేశావు అమ్మా కలవారి కూతుని లేక లేకపుట్టానని కన్నవారింత పనైనా నేర్పించల అన్న కూతుని కోరి తెచ్చుకున్న మేనత్త గారు కూడా ఏ పని చెప్పల చంద్రకి ఎండు పళ్ళంగా పొలనటుంది ఏ పని దగ్గరికి నాకు రావట్లేదని ఏమే మీ వాడ జన్మెత్తల ఆడపుట్టకపుట్టరా కనీసం ఇంటి పని వంట పని కూడా నేర్చుకోకుండా ఒక ఇంటికి ఇల్లాలకి ఏలబోచ్చి ఒక్కొక్కసారి నాకు ఎన్నడూ బావులో చేతి చేసిందని కానీ తీసుకెళ్ళకుండా వెళ్తే
చాటగాందారు నీవెంతగా అత్తయ్య గారు కూడా నన్ను నేతికి పెడుతుంది. వీళ్ళు ఎవరికైనా నాకు ఈ బిన్ని నీళ్ళు తోడు పెట్టండమ్మా, తోడు ఆడపడిచిన గాన నా పైన చాలి రాదా. ఈ తెల్లవారుజామున చేతులు జోడించి వెళ్ళుకున్నాను. ఈ తిరుపతి అమ్మకు నీళ్లు తొడిచి కాస్త పుణ్యం కొడగట్టుకోండమ్మా. ఎవరే ఇదిగో ఈ ప్రాంగణంలో కూర్చున్న ఆడపడుచులక్కయ్యా, ఈ ప్రాంగణంలో కూర్చున్న ఆడపడుచులు దీనికి నీళ్లు తోడేదేవుడు చేతులు ఎత్తండమ్మా. అరుగుమాని వాళ్ళు ఎత్తరగా మాట పాప అమ్మో నీ అభిమాని స్నానం అందడని ఏమనుకున్నావు నేను? అమ్మో ముసిగా ఎండాకరలు రెండు చేతులు పైకెత్తే బయట నుంచి బిందె వచ్చిద్ది నీకు. పింఛన్ డబ్బు ఏలు ముద్రేసి బొడ్డు పెట్టుకోవడానికి దా తొక్కుతో బయలుదేరి అనుకున్నావు. ఎండాకరలు రెండు చేతులు ఎత్తా అమ్మ చేతులు ఎత్తిన వాళ్ళు అలా లేచిరండి రాండి. దాన్ని మిమ్మల్ని ఒకళ్ళనొకళ్ళ బాయి వేసి తక్కుపోతున్న పేరు చంద్రమ్మ గారు. ఎండాకరలు చేతులు ఎత్తారో ఈనాడని మీ తోడుకోడ లేకపోతే వాకి రోజు నీళ్ళు ముగ్గేసిన బాను పోయ్యా ఎక్కొచ్చి ఉక్కుతో ఒక్కొక్కళ్ళ బాయి వేసి చూడండి. తోడటానికి వీల్లేదు, నేను తాను దండం పెడతానక్కయ్యా. మీకు దగ్గర నా దండ